दिन ये आए बार बार दिल ये गाए बार बार दिन ये आए बार बार ఆడుకోవడానికి ఆట వస్తువులు మరియు ఏదైనా సంతృప్తి కోసం కొన్ని పిల్లలకి హ్యాపీనెస్ కోసం వీళ్ళని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈ పిల్లలు రేపటి బాలపౌరులుగా తీర్చిదిద్ది అలాగే పైకి ఎదగాలని వారి యొక్క ఆరోగ్యాలు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఇంకా వారికి మా ఆశీస్సులు. ఇలా అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటాం. ఏదో బర్త్డే రోజు కొంచెమన్నా ఇట్లా మనం నిస్సహాయ పిల్లలకి కొంచెం సహాయం చేస్తే అదే మనకి దేవుడి యొక్క మనకి ఆశీస్సులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఆదరణ ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి లక్ష్మి గారికి, వారందరికి కూడా నా యొక్క మా గౌతమ్ నగర్ నుంచి వచ్చేసిన మా కిట్టి పార్టీ తరఫున కూడా మా ఆంటీస్ అందరి తరఫున కూడా మా యొక్క వీళ్ళకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, పుట్టిన రోజు పండగ అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ, ఎందరికీ. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే
చల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతిక జనిల్చు రోజు అభినందనలు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆదరణ ఆశ్రమంలో నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో డబ్బుల్ని మిస్యూజ్ చేస్తూ ఉంటాము. అదేదో డబ్బులని వేస్ట్ చేయకుండా కనీసం పుట్టినరోజు సందర్భంగానన్నా ఒక పలువురికి భోజనము సౌకర్యం కల్పించడంతో అది మనకి ఎంతో ఆత్మతృప్తినిస్తుంది. అదే మంచి ఉద్దేశంతో ఈరోజు మా గౌతమ్ కాలనీ ఫ్రెండ్స్తోని మరియు మా యూత్ టీం అందరితో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆదరణ ఆశ్రమంలో. ఎందుకంటే నిస్సహాయ పిల్లలు ఎంతోమంది సాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ సాయం ఏదో మన చేతుల మీదుగా ఒక సందర్భం చూసుకొని ఇచ్చినట్టయితే వారికి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషమే మనందరికి కూడా ఆనందం ఇస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో పిల్లల పుట్టినరోజులే కానీ ఏదన్నా మంచిగా అనిపించినప్పుడు మనం బయట ఓ పిజ్జా కొనడానికి కానీ 500 1000 ఇచ్చేస్తూ ఉంటాము. ఆ డబ్బులు ఏదో ఒక సందర్భంతో ఇక్కడ పిల్లలకి ఒక కడుపు నిండా మంచి భోజనం పెట్టినట్టయితే వాళ్ళకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే రేపటి బాలలే రేపటి ఇవాళటి పౌరులే రేపటి మన బాటి బావి పౌరులు. వారు మంచిగా ఉండాలి, సొసైటీకి ఎంతో యూజ్ కావాలి అంటే వారికి మంచి నడవడిక అనేది అవసరము. అందులో భాగంగా మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు కూడా స్ఫూర్తిదాయంగా నిలిచి పలుమందికి కూడా బాట చూపిన వాళ్ళం అవుతాము. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సీఎం టీవీ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.